हेलो फ्रेंड्स एला उन्नारु मीरंता नेनु श्री एंड वेलकम टू माय चैनल श्री प्रिया व्लॉग्स। मनकु मार्केट लो प्रत्येकंगा मगवारी अंदान्नी रंगुनी पेंचे चाला रकालैन फेस प्रोडक्ट्स उन्नाई। निजानिकी वाटिल्लो चाला वरकु हार्मफुल केमिकल्स उंटाई। ముఖ్యంగా కొన్ని ప్రొడక్ట్స్ లో హైడ్రోక్వినాన్ అనే స్టెరాయిడ్ ఉంటుంది। ఇవి వాడటం వలన మొదట తెల్లగా వచ్చిన ఆ తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి। సో ఈ రోజు నేచురల్ గా మగవారు తమ అందాన్ని పెంచుకొని యంగ్ లుక్ తో ఎలా కనిపించవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం। నెంబర్ 1 నల్లగా ఉన్నవారు ఎలా తెల్లగా వస్తారు, అసలు కొందరు నల్లగా కొందరు తెల్లగా ఎందుకు ఉంటారు అని ఫస్ట్ తెలుసుకుందాం। మన చర్మం లోపల మెలనిన్ అనే కణజాలం ఉంటుంది। ఇది నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది। ఎప్పుడైతే మనం ఎండలోకి వెళ్తామో సన్ నుంచి వచ్చే వేడి నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం మన చర్మం ఈ మెలనిన్ ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది। సో మన స్కిన్ కి ఎంత ఎక్కువ ఎండ తగులుతుందో అంత ఎక్కువగా మన చర్మం నల్లగా మారుతుంది। సో తెల్లగా అవ్వాలని అనుకునే వారు మొదటగా చేయవలసింది ఎక్కువగా ఎండలో తిరగకూడదు। ఒకవేళ ఎండలో తిరగాల్సి వస్తే సన్ నుంచి ప్రొటెక్ట్ చేసే లోషన్స్ ని యూస్ చేయండి। సన్ నుంచి వచ్చే ఎండ మన శరీరానికి ఎక్కువగా తగలకపోతే ఈ మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోయి ఆటోమేటిక్ గా నల్లగా ఉన్నవారు తెల్లగా వచ్చేస్తారు। నెంబర్ 2 షేవింగ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి స్కిన్ లైట్ గా కట్ అవుతుంది। అలాంటప్పుడు జనరల్ గా యాంటీసెప్టిక్ లోషన్స్ ని యూస్ చేస్తారు। ఇలా మార్కెట్ లో దొరికే కొన్ని ప్రొడక్ట్స్ లో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి। సో వాటిని కాకుండా నేచురల్ గా యాంటీసెప్టిక్ లోషన్స్ ని యూస్ చేయండి। దాని కోసం 1/2 స్పూన్ కొబ్బరి నూనె, 4 టు 5 డ్రాప్స్ నిమ్మరసం, 4 టు 5 డ్రాప్స్ ఆల్మండ్ ఆయిల్, ఈ మూడింటిని కలిపి షేవింగ్ అయిన తర్వాత యాంటీసెప్టిక్ లోషన్ లా అప్లై చేసుకోవచ్చు। ముఖ్యంగా కొబ్బరి నూనె అలర్జీని రాకుండా చేస్తుంది। ఆల్మండ్ ఆయిల్ లో విటమిన్ ఇ ఉండి స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది। నిమ్మరసం లో సిట్రిక్ యాసిడ్ ఉండటం వలన యాంటీసెప్టిక్ లోషన్ లా పని చేస్తుంది। నిమ్మరసం వలన స్కిన్ కొద్దిగా మండినా ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ అవటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు। నెంబర్ 3 యంగ్ లుక్ తో కనిపించాలంటే ముఖ్యంగా యవ్వనంగా ఉండాలంటే మన చర్మానికి విటమిన్ ఇ బాగా ఉండాలి। విటమిన్ ఇ అనేది నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి ముఖ్యంగా చర్మం లోపల కణాలను డ్యామేజ్ కాకుండా చేసి వాటి లైఫ్ టైం ని పెంచుతుంది। ముఖ్యంగా ఈ విటమిన్ ఇ మన చర్మాన్ని ముడతలు పడకుండా చేసి యంగ్ లుక్ తో కనిపించేలా చేస్తుంది। ఈ విటమిన్ ఇ మనకు బాదం, పచ్చి కొబ్బరిలో పుష్కలంగా దొరుకుతుంది। నెంబర్ 4 ఎక్కువగా వాటర్ ని తాగాలి। చర్మం అందంగా కనిపించాలంటే మన బాడీకి కావాల్సిన వాటర్ ని మనం అందించాలి। దానివల్ల మన స్కిన్ డ్రై అవ్వకుండా స్మూత్ గా ఉంటుంది। నెంబర్ 5 రోజుకు మినిమం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి। దాంతో పాటు కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఫేస్ ఎక్సర్సైజెస్ చేయాలి। ఈ 5 టిప్స్ ని పాటిస్తే ఖచ్చితంగా మగవారు తెల్లగా మారి యంగ్ లుక్ తో కనిపిస్తారు। ఇంతేనండి ఈ వీడియో, మీకు నచ్చిందా? మరింత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ ఈజీగా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి। థాంక్స్ ఫర్ వాచింగ్।